మొబైల్ పైన మేము అదే బరువు ఉంటుంది. నేను ఎక్కడ సరిపోయింది కాబట్టి దీనిని ముఖ్యంగా హైదరాబాద్ అనేది తీసుకున్నాను. ఇక్కడ కేవలం ఒక ఫ్రాంచైజీ కానీ కేవలం ఒక మొత్తం కాకుండా అన్ని సమయంలో ఫ్రాంచైజీ భేదాలు లేకుండా ఉండదు. ఇక విశ్వ నగరానికి కావాల్సిన సంపూర్ణ లక్షణాలు ఏంటంటే దీంట్లో నాయకత్వానికి చాలా విస్తృతమైన దృష్టి ఉన్నారు. అలాంటి విస్తృత స్థాయి దృష్టి ఉన్న నాయకులు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే ఈ విశ్వ నగరం రూపొందుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా బయట నడకూడదు. ఖచ్చితంగా మనకి హైదరాబాద్ ప్రజలకి ఉపయోగపడాలి, హైదరాబాద్ రక్షణకి ఉపయోగపడాలి. ఈ దళితులు దృష్టిలో పెట్టుకొని మా ముఖ్యంగా జనసేన కార్యకర్త నిరుత్సాహం చెందినప్పటికీ కూడా దీన్ని లార్జర్ ఇంట్రెస్ట్ కోరు. ఎందుకంటే ముఖ్యమైన రోజులు కరోనా విపత్తు సమయంలో వరదలు రావటం, వరదల్లో ఎంతమంది దాదాపు 2 లక్షల నీళ్ళు మునిగిపోయినా తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా బలమైన నాయకత్వం ఉండాలి. దానికి భారతీయ జనతా పార్టీ ప్రజలు డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం కానీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సుబ్రెడ్డి గారి సుదీర్ఘమైన అనుభవం కానీ దీనికి చాలా స్పష్టంగా దీనికి ఒక బలం జరుగుతున్న ఎన్నికలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జీవితం జరుగుతున్న గెలవాలి. ఆ గెలుపుకి ఉద్దేశం కూడా ప్రజలు చాలా రక్షణగా నిలబడాలి. అలాంటి వ్యవస్థకు ఉండాలి. అలాంటి బీహెచ్ఎల్సి బలమైన వ్యవస్థ ఉండాలి. దానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అలాగే నువ్వు ముందే నేను మాట్లాడుకుంటూ ఉండుంటే ఖచ్చితంగా జనసేన కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా గ్యాస్ లేకుండా కానీ ఉన్న పరిస్థితుల్లో తక్కువ వ్యవధులు రావటం వల్ల ఇక్కడ ఓటు ఏమాత్రం ఒక ఓటు కూడా బయటికి వెళ్లకుండా నేను ఒకటే అప్పీల్ చేస్తాను. జనసేన కార్యకర్తలు జనసేన మద్దతుదారులతో ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా సంపూర్ణమైన మద్దతు మనం ఒక్క ఓటు కూడా పోకుండా సంపూర్ణమైన భారతీయ జనతా పార్టీ వెళ్ళాలి అభ్యర్థులకు వెళ్ళాలి. అందుకనే నా సొంత కార్యం డిసప్పాయింట్ అయినప్పుడు జనసేన కార్యం డిసప్పాయింట్ అయినప్పటికీ కూడా నేను దీన్ని ప్రజల సంక్షేమానికి ముఖ్యంగా వరదలు వచ్చి తల్లడిల్లిపోతున్న సమయంలో ప్రజలకు అండగా నిలబడటానికి చేస్తున్న ఒక లార్జర్ ప్రయత్నం కాబట్టి దీని అందరూ అభినందిస్తున్నట్టు దీన్ని ఎంతో సహృదయంతో ముందుకు తీసుకెళ్ళి మనం కలిసి పనిచేయాలి. కేవలం ఒక గెలిచేసి ఒక భవిష్యత్తులో తెలంగాణలో కూడా ఎందుకంటే మేము ఎన్నో ముఖ్యంగా డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ కిషన్ రెడ్డి గారితో కూడా మా నగరం పది 2008 నుంచి కలిసి అందుబాటులో ఉన్నవాళ్ళం. 2014 మేము కలిసి క్యాంపెయిన్ చేసిన కలిసి చేసిన ముఖ్యంగా తెలంగాణ దీన్ని భవిష్యత్తులో 2019 కేవలం గెలిచేసి వచ్చే డాక్టర్ మొత్తం సంపూర్ణ తెలంగాణ కూడా ఒక రోజు మాత్రం జనసేన పాత్రలో ఎలా తీసుకెళ్ళాలి అనేది ముఖ్యంగా కేంద్ర స్థాయి నాయకత్వం కానీ ఇక్కడ పెద్దలు లక్ష్మణ్ గారు కానీ జనసేన సహాయ మంత్రి కృష్ణ గారు ఆధ్వర్యంలో ఎలా చేస్తాం ఎలా ముందుకంటే ఎంత సంపూర్ణ మద్దతు ఇస్తే కలిసి పొద్దున్న ఈరోజు జీహెచ్ఎల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ.